Hi friends, welcome to Ashoka Academy. So, we are spoken English class 45 days series. So, we are 3 days complete. Today is the 4th day. The 4th day, we are in real life. I am now writing, I am now wealthy, I am now choosing, I am now eating, I am now playing, I am now playing, or I am now buying, or I am now buying, అతడు పోతూ ఉన్నాడు, అతని ఎగ్జామ్స్ రాస్తూ ఉన్నాడు. అంటే ఇవన్నీ ఏంటివంటే పనులు జరుగుతున్నాయి అన్నమాట. ఆ జరిగేటటువంటి పనులని ఇంగ్లీష్ లో ఎలా తెలపాలి ఈ రోజు క్లాస్ ఫ్రెండ్స్, అదే ఫోర్త్ క్లాస్. సో ఆ ఫోర్త్ క్లాస్ లో మనకు హెల్ప్ చేసేవి ఏంటంటే యామ్, ఈజ్, ఆర్. సో వాటి గురించి క్లియర్ గా తెలుసుకుందాం ఫ్రెండ్స్. వీడియోలోకి వెళ్లే ముందు నాది మళ్ళీ చిన్న రిక్వెస్ట్, ఫస్ట్ టైం నా వీడియోలు చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి, దాని ద్వారా నేను పెట్టేటటువంటి నోటిఫికేషన్లు ఎప్పటికప్పుడు మీకు వస్తాయి ఫ్రెండ్స్. ఇంకొక విషయం, ఈ వీడియో మీకు అనవసరం అనుకుంటే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ లో ఎవరైనా సరే ఇంగ్లీష్ నేర్చుకోవాలి, స్పోకన్ ఇంగ్లీష్ కానీ కాంపిటేటివ్ ఎగ్జామ్ సంబంధించినటువంటి ఇంగ్లీష్ కానీ నేర్చుకోవాలనుకుంటే వాళ్ళకి ఈ వీడియోని తప్పకుండా ఫార్వర్డ్ చేయండి ఫ్రెండ్స్. సో షల్ వి స్టార్ట్ ద వీడియో? ఓకే ఫ్రెండ్స్, మనం ఈ రోజు చూసే టాపిక్ ఏంటంటే యామ్, ఈజ్, ఆర్. మీకు చెప్పాను ఇక్కడ రాసేటటువంటివి బాగా గుర్తుపెట్టుకోండి, ఎందుకంటే మీకు ఒక సెంటెన్స్ లో కానీ లేదంటే వెన్ ఎవర్ యు స్టార్ట్ ఎనీ కాన్వర్సేషన్ యు జస్ట్ పిక్ అదర్ పర్సన్. ఎప్పుడైనా సరే యామ్ అన్నాడు అనుకో, యామ్ గోయింగ్ అన్నాడు అనుకో, నీకు వెంటనే స్ట్రైక్ అవ్వాలి, అంటే ఇప్పుడు ప్రెసెంట్ గా జరుగుతుంది. లేదంటే ఎవరైనా సరే అతను షీస్ రైటింగ్ అన్నాడు అనుకో, నీకు ఈజ్, ఆ ఈజ్ వినపడగానే లేదంటే ఆ ఈజ్ కనపడగా నీకు ఏం కావాలి, పని ఇప్పుడు జరుగుతూ ఉంది అనే విషయం నీ బ్రెయిన్ లో వెంటనే స్ట్రైక్ అవ్వాలన్నమాట. అందుకనే నేను ఇక్కడ రాసేవి తప్పకుండా గుర్తుపెట్టుకోండి, ఈ రోజు ఫోర్త్ డే ఫ్రెండ్స్. సో ఇక్కడ రాసిన వాటితోటి మీరు చెప్పాలి. సో ఇప్పుడు ఎలా ఉంటది, ఎవరెవరికి యామ్ వస్తుంది, ఎవరికి ఈజ్ వస్తుంది, ఎవరికి ఆర్ వస్తుంది చూద్దాం. తెలుగులో యామ్, ఈజ్, ఆర్ అంటే మీనింగ్ ఏందో చూద్దాం. ప్రస్తుతం చేస్తూ ఉన్నాను అంటే ఇప్పుడు చేస్తూ ఉన్నాను, ప్రస్తుతం చేస్తూ ఉన్నాడు లేదా అతడు లేదా ఆమె ఉంటది కదా, ప్రస్తుతం చేస్తూ ఉన్నాను మేమైతే, ప్రస్తుతం చేస్తూ ఉన్నది ఆమె అయితే. సో ఇవన్నీ తెలుగులో మీనింగ్ అనమాట. ఈ స్ట్రక్చర్ ఎలా ఉంటుందో ఒకసారి చూద్దాం. ఎప్పుడైనా సరే యామ్ అనేది ఎంటైర్ ఇంగ్లీష్ లో ఒకే ఒక్క చోట ఉపయోగపడుతుంది, అది ఎప్పుడంటే ప్రస్తుతం మనం ఏదన్నా పనులు చేస్తూ ఉన్నప్పుడు తెలిపేటప్పుడు. ఐఆమ్ రైటింగ్ నౌ, నేను ఏం చేస్తున్నా, ఐఆమ్ రైటింగ్ నౌ. అందుకనే ఇక్కడ తప్ప మరెక్కడ కూడా ఉపయోగపడదు యామ్ అనేది. ఐఆమ్ రైటింగ్ నౌ, రైటింగ్ అంటే రైట్ కి ఐఎన్జి ఫామ్ వి ఫోర్ వచ్చింది చూడండి ఫ్రెండ్స్. మనం వర్బ్స్ గురించి చెప్పుకున్నాం కదా, మీకు ఐడియా లేకపోతే ఆ వర్బ్స్ క్లాస్ ఒకసారి చూడండి. ఐఆమ్ రైటింగ్ నౌ. వి, యు, దే అంటే మేము, నువ్వు లేదా మీరు, దే వారు అనేది వచ్చినప్పుడు ఎప్పుడైనా సరే ఆర్ అనేది వస్తుంది. ఈ ఆర్, దే ఆర్ రైటింగ్ నౌ, దే ఆర్ గోయింగ్ నౌ, దే ఆర్ ప్లేయింగ్ నౌ, యు ఆర్ రైటింగ్ నౌ, యు ఆర్ ప్లేయింగ్ నౌ, యు ఆర్ గోయింగ్ నౌ, యు ఆర్ కమింగ్ నౌ. నెక్స్ట్ వన్, వి ఆర్ ఎంజాయింగ్, వి ఆర్ ప్లేయింగ్, వి ఆర్ రైటింగ్, వి ఆర్ సంథింగ్ ఎనీథింగ్, వి ఆర్ వాచింగ్ మూవీ, ఏదైనా సరే ఇలా వస్తుంది. ఇప్పుడు హీ, షీ, ఇట్, అతడు, ఆమె, అది అనేది వచ్చినప్పుడు ఈజ్ వస్తుంది ఫ్రెండ్స్. హీఈస్ రైటింగ్ నౌ, హీఈస్ గోయింగ్ నౌ, లేదంటే షీఈస్ కమింగ్ నౌ, షీఈస్ గోయింగ్ నౌ, షీఈస్ సెల్లింగ్ ఫ్లవర్స్ ఆన్ ద రోడ్, షీఈస్ బెగ్గింగ్, షీఈస్ కలెక్టింగ్ టికెట్స్, ఇలాంటివి వస్తుంది అనమాట. ఇట్, ఇట్ అంటే జంతువులు, నాన్ లివింగ్ థింగ్స్ కానీ జంతువులకు కానీ చెప్పొచ్చు. ఇట్ ఈస్ కమింగ్, కుక్ వస్తుంది అనుకో, ఇట్ ఈస్ కమింగ్, ఇట్ ఈస్ గోయింగ్, సో ఇలా వాడచ్చు. ఇట్ ఈస్ రైటింగ్ అనము ఎందుకంటే కుక్క రాయవు కదా. సో నెక్స్ట్ వన్, మరి ఇప్పుడు ఎక్కడ జరుగుతుంది, ఎప్పుడు ఏ సందర్భంలో వాడతామంటే ఏవైనా సరే మన కళ్ళ ముందు జరుగుతున్నటువంటి యాక్షన్స్ తెలపడానికి, లేకపోతే ప్రస్తుతం జరుగుతూ ఉన్నటువంటి యాక్షన్స్ తెలపడానికి మనకు ఇంగ్లీష్ లో దీన్ని వాడతాం అనమాట. మరి ఏంటది కళ్ళ ముందు జరుగుతున్న వాటికి ప్రస్తుతం జరుగుతున్న వాటికి తేడా ఏంటిదంటే, ఇప్పుడు నేను మీ కళ్ళ ముందే ఉన్నా, నేను ఏం చేస్తున్నా, టీచింగ్ చేస్తున్నా. ఇప్పుడు ఎవరన్నా నీ ముందర అన్నం తింటూ ఉంటారు, వాళ్ళు ఏం చేస్తున్నట్టు, దే ఆర్ ఈటింగ్, నీ కళ్ళ ముందు కనిపిస్తున్నాయి అనమాట. మనకు అప్పుడప్పుడు సెటరికల్ గా జోక్ వేస్తుంటారు అనమాట, మనం ఏదన్నా మొబైల్ ఫోన్ లో గానీ ఏదన్నా వాడుతూ చాటింగ్ కూడా అది చేస్తున్నాం అనుకో, మన పేరెంట్స్ కానీ లేదంటే మన ఫ్రెండ్స్ కానీ వస్తారు, లేదంటే మన రిలేటివ్స్ కానీ వచ్చినప్పుడు వాళ్ళు వచ్చి నిన్ను ఏం చేస్తున్నావురా అంటారు. వాట్ ఆర్ యూ డూయింగ్ నౌ, వాట్ ఆర్ యూ డూయింగ్ నౌ అంటే వాళ్ళ ఉద్దేశం ఏంది,
ప్రస్తుతం నీ వర్క్ ఏంటిది, అంటే నువ్వు చదువుతున్నావా లేదంటే ఏదైనా జాబ్ చేస్తున్నావా అనే ఇంటెన్షన్ అడుగుతారు. అది కూడా నీకు తెలుసు. వాళ్ళు అడిగింది రిలేటివ్స్ వచ్చేయమని అడుగుతారు, వాట్ ఆర్ యూ డూయింగ్ నౌ, నువ్వు ఇప్పుడు ఏం చేస్తున్నావు అంటే దాని అర్థం ఏంటిది, నీ పనేంటిది అని అర్థం అనమాట. మనకు వాళ్ళంటే నచ్చదు, మనకు కొంచెం మంట ఉంటది వాళ్ళ మీద, సమాధానం చెప్పడం ఇష్టం ఉండదు. సింపుల్ గా మనం ఏం చేస్తాం అంటే నేను ఇప్పుడు చాటింగ్ చేస్తున్నా అంటాం. అరే అప్పుడు మనకి వాళ్ళు ఎంటర్ అయ్యే క్వశ్చన్ చేస్తున్నారు అనమాట, ఇప్పుడు ఏం చేస్తున్నావు అని అడగట్లేదు, పని ఏం చేస్తున్నావు అని అడుగుతున్నా అంటు. పైన సో సో అండ్ సో జాబ్ చేస్తున్నా, లేదంటే డిగ్రీ ఫైనల్ ఇయర్ చదువుతున్నా, డిగ్రీ సెకండ్ ఇయర్ చదువుతున్నా, ఇలాంటివన్నీ కూడా అవి ప్రస్తుతం మన ముందర కనపడవు. ఈ డిగ్రీ చదువుతున్నా, ఇంటర్ చదువుతున్నా ప్రస్తుతం కనిపించవు, కానీ ఆ యాక్షన్ అనేది బ్యాక్గ్రౌండ్ లో జరుగుతూనే ఉంటుంది. వాటికి కూడా అమెజాన్ లోనే తెలపాలన్నమాట. అందుకని అంటారు కదా, నౌ ఐఎమ్ స్టడీయింగ్ ఇంటర్ సెకండ్ ఇయర్, నౌ ఐఎమ్ స్టడీయింగ్ డిగ్రీ, ఇలా చెప్తారు కదా. సో వీటి నుంచి ఇందులో వచ్చినటువంటి కీవర్డ్స్ ఏమేమి ఉన్నాయో చూద్దాం ఫ్రెండ్స్. కీవర్డ్స్ ఎట్ ప్రజెంట్ అంటే సెంటెన్స్ లో ఎట్ ప్రజెంట్ అని కనిపిస్తే, లేదా మనం యూజ్ చేసేటప్పుడు ఎట్ ప్రజెంట్ గానీ, ఎట్ ద మూమెంట్ గానీ, దిస్ మార్నింగ్ గానీ, లేదంటే కరెంట్లీ గానీ, దిస్ ఈవినింగ్ గానీ, నౌ గానీ, ఇవన్నీ మనం మాట్లాడేటప్పుడు కనిపించినాయి అనుకో, వేరే వాళ్ళు మాట్లాడేటప్పుడు కూడా మీకు వినిపించినాయి అనుకో, వెంటనే అది దేని గురించి చెప్తుంది, ప్రస్తుతం జరుగుతున్నటువంటి పనుల గురించి తెలుపుతుంది అనమాట. ఒక్కసారి ఎగ్జాంపుల్స్ చూద్దాం ఫ్రెండ్స్, ఎగ్జాంపుల్స్ ఎట్లా ఉన్నాయో చూడండి. ఒకసారి ఐ తీసుకున్నాను ఇక్కడ, ఐ అంటే నేను, ఐఆమ్ టీచింగ్ నౌ, నేను ఏం చేస్తున్నాను, ఐఆమ్ వచ్చింది చూడండి, ఐఆమ్ టీచింగ్, టీచ్ కి ఏమొచ్చింది, ఐఎన్జీ ఫామ్ వచ్చింది, ఐఆమ్ టీచింగ్ నౌ అంటే అర్థం ఏంటిది, నేను ఇప్పుడు బోధిస్తూ ఉన్నాను. ఎవరైనా క్వశ్చన్ చేశారు అనుకో, ఇక్కడ ఒకసారి మనం ఏమడిగారు, వాట్ ఆర్ యూ డూయింగ్ నౌ, నువ్వు ఇప్పుడు ఏం చేస్తున్నావు, ఎవరైనా క్వశ్చన్ చేశారు వాట్ ఆర్ యూ డూయింగ్ నౌ, దానికి నేను సమాధానం ఏం చెప్తున్నా, ఐఆమ్ టీచింగ్ నౌ. ఏదైనా కావచ్చు, ఐఆమ్ టీచింగ్ నౌ గానీ, ఐఆమ్ వర్కింగ్ నౌ గానీ, ఐఆమ్ ఈటింగ్ నౌ గానీ, ఏదైనా పని, ఇప్పుడు చేసే పని ఏదైనా ఉన్నా సరే గానీ ఇలానే ఎక్స్ప్రెస్ చేయాలి, ఐఆమ్ టీచింగ్ నౌ, నేను ఇప్పుడు బోధిస్తూ ఉన్నాను. దాన్ని క్వశ్చన్ చేసేటప్పుడు నేను ఇప్పుడు బోధిస్తూ ఉన్నానా, నేను ఇప్పుడు బోధిస్తూ ఉన్నానా అని తెలిపేటప్పుడు ఎలా తెలపాలి, యామ్ ఐ, ఇక్కడ చూడండి యామ్ ముందుకు వచ్చింది, యామ్ ఐ టీచింగ్ నౌ, యామ్ ఐ టీచింగ్ నౌ, నేను ఇప్పుడు బోధిస్తూ ఉన్నానా, నేను ఇప్పుడు బోధిస్తూ ఉన్నానా. ఇప్పుడు అడుగుతారు ఆర్ యు టీచింగ్ నౌ, అతను అడిగింది అనమాట, ఆర్ యు టీచింగ్ నౌ అంటే నువ్వు అంటావు, ఆర్ యు టీచింగ్ అంటే లేదు లేదా అవును అనే సమాధానం వస్తుంది, లేదు నేను టీచింగ్ చెయ్యట్లేదు, నేను ఇప్పుడు బోధించడం లేదు అనే దాని ఇంగ్లీష్ లో ఎలా చెప్పాలి, ఐఆమ్ నాట్ టీచింగ్ నౌ, ఐఆమ్ నాట్ టీచింగ్ నౌ. యామ్ నాట్ కూడా కాంట్రాస్ట్ ఫామ్ ఉంటది, కాకపోతే దానికంటే ఐఆమ్ నాట్ అనేది బెటర్ గా ఉంటది, అందుకనే ఇది చెప్పాను, ఐఆమ్ నాట్ టీచింగ్ నౌ, నేను ఇప్పుడు బోధించడం లేదు. మీరు ఒకే ఒక విషయం గమనించాలి ఫ్రెండ్స్, యామ్ ఈజ్ ఆర్, యామ్ ఈజ్ ఆర్, యామ్ ఈజ్ ఆర్ ఎక్కడ వచ్చినా సరే వర్బ్ ఎంటనే ఐఎన్జీ ఫామ్ రావాలి. సో మనం లాస్ట్ క్లాస్ లో చెప్పుకున్నాం, లాస్ట్ క్లాస్ లో ఏమేమి చెప్పుకున్నాం, డూ, డస్, డిడ్, షల్, విల్, ఇవి వచ్చిన తర్వాత వర్బ్ అనేది V1 లో వచ్చింది. వర్బ్ ఎలాగొచ్చింది, ఐ డూ ప్లే, ఐ డూ ప్లే, ఐ డిడ్ ప్లే, ఇక్కడ ఐ షెల్ ప్లే లేదా వి షెల్ ప్లే, దే డిడ్ ప్లే అంటే ప్లే అనేది వర్బ్ V1 లో వచ్చింది, వీటి తర్వాత మనం సెంటెన్స్ లో వాడేటప్పుడు. కానీ ఇక్కడ చూడండి, యామ్ గాని, యామ్ గాని, ఆర్ గాని, ఈజ్ గాని, యామ్ ఈజ్ ఆర్ ఏ వచ్చినా సరే వర్బ్కి ఏముండాలి, ఐఎన్జీ ఫామ్ ఉండాలి, ఇది మీరు గమనించాల్సింది. సింపుల్ గా ఐఆమ్ టీచింగ్ నౌ, ఐఆమ్ టీచింగ్ నౌ. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఐఆమ్ నాట్ టీచ్ నౌ అనుకో, అది సెంటెన్స్ తప్పు, ఐఆమ్ నాట్ టీచ్ నౌ అనకూడదు, ఐఆమ్ నాట్ టీచింగ్ నౌ, ఎందుకంటే ఇక్కడ యామ్ వచ్చింది, పని జరుగుతూ ఉంది, పని కొనసాగుతూ ఉంది కాబట్టి నేను ఇప్పుడు బోధించడం లేదు. నెక్స్ట్ వన్, మళ్ళీ నేను నెగిటివ్ లో క్వశ్చన్ చేయాల్సి వచ్చింది, ఏంటి నేను ఇప్పుడు బోధించడం లేదా, చెప్తున్నా కదా ఎందుకు చెప్పట్లేదు అంటారు మీరు, నేను ఇప్పుడు బోధించడం లేదా, దాన్ని ఎలా చెప్పాలి, am I not teaching now, am I not teaching now అంటే కొంచెం నెగిటివ్ ఎక్స్ప్రెషన్, అంటే ఆశ్చర్యార్థకంగా ఉంటుంది అనమాట, am I not teaching now, నేను ఇప్పుడు ఏం టీచింగ్ చేయట్లేదా,
ఇలా నెగటివ్ లో క్వశ్చన్ చేయాల్సి వచ్చినప్పుడు. నెక్స్ట్ వన్ ఇది నేను అని తీసుకున్నప్పుడు ఫ్రెండ్స్ ఐ, ఇప్పుడు ఆమె గాని అతడు గాని వచ్చినప్పుడు ఏమొస్తుంది? ఆమె ఇక్కడ చూడండి, ఆమె ఇప్పుడు రాస్తూ ఉన్నది. ఇప్పుడు రాస్తూ ఉన్నది, ఆమె ఇప్పుడు రాస్తూ ఉన్నది. చూడండి ఒకసారి, ఆమె షీ ఎప్పుడైతే వచ్చిందో ఇక్కడ ఈజ్ వచ్చింది. షీ ఆర్ గాని షీ ఆమ్ గాని అనకూడదు. షీ ఈజ్ రైటింగ్ నౌ, ఆమె ఇప్పుడు రాస్తూ ఉన్నది. ఇక్కడ చూడండి ఈ కీవర్డ్ వచ్చింది కదా, ఇప్పుడు అంటే ఏంటి, ప్రస్తుతం జరుగుతూ ఉన్నది అనమాట. ఆమె ఇప్పుడు రాస్తూ ఉన్నది. ఇప్పుడు దానికి క్వశ్చన్ చేయాలి, ఆమె ఇప్పుడు రాస్తూ ఉన్నదా? ఆమె ఇప్పుడు రాస్తూ ఉన్నదా క్వశ్చన్ మనకు. సో ఆమె ఇప్పుడు రాస్తూ ఉన్నదా? ఈజ్ షీ రైటింగ్ నౌ, ఈజ్ షీ రైటింగ్ నౌ, ఈజ్ ముందుకు వచ్చి చూడండి ఫ్రెండ్స్, ఈజ్ షీ రైటింగ్ నౌ. ఇక్కడ చూడండి ఐఎన్జి ఫామ్ ఉంది వర్బ్ కి, ఈజ్ షీ రైటింగ్ నౌ, ఈజ్ షీ రైటింగ్ నౌ ఇలా ఎక్స్ప్రెస్ చేయాలి. ఆమె ఇప్పుడు రాస్తూ ఉన్నదా, ఆమె ఇప్పుడు రాస్తూ ఉన్నదా. నెగటివ్ సెంటెన్స్, ఆమె ఇప్పుడు రాయడం లేదు. ఇలా చెప్పేటప్పుడు ఎలా చెప్పాలి? షీఈస్ నాట్ రైటింగ్ నౌ అని కూడా చెప్పొచ్చు. కాంట్రాస్ట్ ఫామ్, షీజింట్ రైటింగ్ నౌ, షీజింట్ ఈజ్ ప్లస్ నాట్ కలిపి ఇజింట్, షీజింట్ రైటింగ్ నౌ, లేదంటే షీఈస్ నాట్ రైటింగ్ నౌ, ఆమె ఇప్పుడు రాయడం లేదు. రాయడం లేదు. ఇప్పుడు అందులోనే నెగిటివ్ లో క్వశ్చన్ అనమాట, ఏంటి ఆమె ఇప్పుడు రాయటం లేదా, దాన్ని ఎలా ఎక్స్ప్రెస్ చేయాలి? రాయటం లేదా. చూడండి ఒకసారి, ఇజింట్ షీ రైటింగ్ నౌ, ఆమె ఇప్పుడు రాయటం లేదా. నెక్స్ట్ వన్ చూడండి, ఇప్పుడు ఆమ్ మీద చెప్పాం ఐ తీసుకొని, ఈజ్ మీద చెప్పాను, ఇక్కడ షీ ప్లేస్ లో హీ వచ్చినా ఈజే వస్తుంది, ఇట్ వచ్చినా ఈజే వస్తుంది. ఎనీ నేమ్, మహేష్ గాని, శివ గాని, రాజు గాని, భరత్ గాని, శ్రీకాంత్ గాని, ఏ పేరు వచ్చినా ఈజే వస్తుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ అశోక్ తీసుకుందాం, అశోక్ ఈజ్ రైటింగ్ నౌ అంటే అర్థమేంటి, అశోక్ ఇప్పుడు రాస్తూ ఉన్నాడు. అశోక్ వచ్చినా కూడా ఏమొస్తుంది, ఈజే వస్తుంది అనమాట. నెక్స్ట్ వన్ చూద్దాం, ఇప్పుడు దే తీసుకున్నాం, దే అంటే వారు, దే వచ్చినప్పుడు ఏమొస్తుందో చూసుకుందాం. They are playing at present. తెలుగులో ఏంటిది, వాళ్ళు ఇప్పుడు ఈ సమయాన ఆడుతూ ఉన్నారు. దే ఆర్ ప్లేయింగ్ ఎట్ ప్రజెంట్. దాన్ని క్వశ్చన్ చేయాలి, ఆర్ దే, దీనికి తెలుగులో మీరే రాయండి ఫ్రెండ్స్ మీనింగ్, ఆర్ దే ప్లేయింగ్ ఎట్ ప్రజెంట్, ఆర్ దే ప్లేయింగ్. ఇక్కడ చూడండి ఆర్ ముందుకు వచ్చింది అనమాట, హెల్పింగ్ వర్బ్ అనేది ముందుకు వచ్చింది. ఆర్ దే ప్లేయింగ్ ఎట్ ప్రజెంట్, వాళ్ళు ఇప్పుడు ఆడుతూ ఉన్నారా. ఇక్కడేమో వాళ్ళు ఇప్పుడు ఆడుతూ ఉన్నారా. నెక్స్ట్ వన్ చూడండి, వాళ్ళు ఇప్పుడు ఆడడం లేదు. దే ఆర్ నాట్ ప్లేయింగ్ ఎట్ ప్రజెంట్. ఇలా అయినా తెలుపొచ్చు, లేదంటే దే ఆరెంట్ కాంట్రాస్ట్ ఫామ్, షార్ట్ ఫామ్, దే ఆరెంట్ ప్లేయింగ్ ఎట్ ప్రజెంట్ అంటే లైక్ నేటివ్ స్పీకర్ లాగా ఉంటది, ఈజీగా ఎక్స్ప్రెస్ చేయొచ్చు. దే ఆరెంట్ ప్లేయింగ్ ఎట్ ప్రజెంట్ వాళ్ళు ఇప్పుడు ఆడడం లేదు. నెగిటివ్ లో క్వశ్చన్ చేయాల్సి వచ్చిందా, ఏంటి వాళ్ళు ఇప్పుడు ఆడడం లేదా, దాన్ని ఎలా ఎక్స్ప్రెస్ చేయాలి? ఆరెంట్ దే ప్లేయింగ్ ఎట్ ప్రజెంట్ కోచ్ అడిగింది అనమాట, ఏంద్రా వాళ్ళని ఆడుకో అని చెప్పినా కదా వాళ్ళు ఆడట్లేదు, ఆరెంట్ దే ప్లేయింగ్ ఎట్ ప్రజెంట్, లేదు సార్ వాళ్ళు పబ్ కెళ్లారు లేదంటే క్లబ్ కెళ్లారు, ఇలాంటి క్వశ్చన్స్ కి ఆన్సర్ చెప్పేటప్పుడు ఆరెంట్ దే ప్లేయింగ్ ఎట్ ప్రజెంట్ వాళ్ళు ఇప్పుడు ఆడడం లేదా, ఎందుకంటే ఇలాంటివి వచ్చేటప్పుడు అనమాట. సో ఇక్కడ దే వచ్చినప్పుడు ఆర్ వచ్చింది, ఇక్కడ దేనే కాదు ఫ్రెండ్స్, దే అంటే వారు, ఇక్కడ యు వచ్చినా సరే, యు ఆర్ ప్లేయింగ్ ఎట్ ప్రజెంట్, నువ్వు ఇప్పుడు ఆడుతూ ఉన్నావు, లేదంటే మీరు ఇప్పుడు ఆడుతూ ఉన్నారు, వి ఆర్ ప్లేయింగ్ ఎట్ ప్రజెంట్ ఇవైనా సరే ఈ దీన్ని కూడా ఆర్ తోటే ఎక్స్ప్రెస్ చేయాలి. అర్థమైంది అనుకుంటా. సో ఈ ప్రజెంట్ ప్రస్తుతం జరుగుతూ ఉన్న పనులను ఎలా ఎక్స్ప్రెస్ చేయాలి, నేను ఇక్కడ ముగ్గురు ఐ తీసుకున్నాను, షీ తీసుకున్నాను, దే తీసుకున్నాను, రిమైనింగ్ వ్యక్తులతోటి
ఇలా నాలుగు నాలుగు వాక్యాలు మీరు సొంతంగా ఇక్కడ ఉన్నటువంటి వర్బ్స్ తీసుకొని చెప్పండి. సరే అయితే ఇక్కడ ఇంపార్టెంట్ టాపిక్ ఒకటి చెప్పుకోవాలి ఫ్రెండ్స్. ఆ ఇంపార్టెంట్ టాపిక్ ఏంటంటే ఇక్కడ రెండు సెట్ ఆఫ్ వర్బ్స్ రాసిన చూడండి. ఇక్కడ ఇక్కడ వి ఫోర్ రాసిన, ఇక్కడ వి వన్ రాసిన, ఏంటి ఈ రెండింటికి తేడా? సెల్లింగ్, దే ఆర్ సెల్లింగ్ అనొచ్చు, లేదా ఐఆమ్ గోయింగ్, లేదంటే దే ఆర్ గోయింగ్ అనొచ్చు, సేయింగ్, హీఈస్ సేయింగ్ ఇలా అనొచ్చు, ప్లేయింగ్, దే ఆర్ ప్లేయింగ్, విఆర్ ప్లేయింగ్ ఇలా అనొచ్చు, లాఫింగ్, దే ఆర్ లాఫింగ్ లేదా విఆర్ లాఫింగ్. నెక్స్ట్ వన్ దే ఆర్ ఫేసింగ్ అంటే ఎదుర్కోవడం, విఆర్ ఫేసింగ్. నెక్స్ట్ వన్ ఆస్కింగ్, విఆర్ ఆస్కింగ్, దే ఆర్ ఆస్కింగ్ అంటే ఇప్పుడు జరుగుతున్న పనులు అనమాట. నెక్స్ట్ వన్ ఎప్పుడన్నా విఆర్ సీయింగ్ గానీ, దే ఆర్ సీయింగ్ గానీ, ఐఆమ్ సీయింగ్ గానీ అన్నంగా వినరా మీరు? ఫర్ ఎగ్జాంపుల్ సింపుల్ గా చెప్తా, మీ అందరికి తెలిసిందే, ఇన్ని సినిమాలు చూస్తున్నారు కదా, ఎవరైనా సరే ఐఆమ్ లవ్వింగ్ అన్నారా? అన్నారు. ఎందుకంటే ఈ ఇక్కడ కనిపించే ఈ వర్బ్స్ ఏమైతే ఉన్నాయో అవి ప్రస్తుతం చెప్పాలి తప్ప కంటిన్యూ టెన్స్ లో చెప్పకూడదు. జస్ట్ ఒక మూమెంట్ లో చెప్పేసేయాలి వాటిని, ఈ రోజు జరుగుతున్నటువంటి పనుల కింద చెప్పేసేయాలి. కానీ వీటిని ఐఆమ్ స్మెల్లింగ్ అని గాని, ఐఆమ్ సీయింగ్ అని గాని, లేదంటే దే ఆర్ లవ్వింగ్ గాని, ఐఆమ్ లవ్వింగ్ గాని, విఆర్ హేటింగ్ గాని, లేదంటే ఐఆమ్ హేటింగ్ గాని ఇలా తెలపకూడదు. మాక్సిమం వీటిని సింపుల్ సెంటెన్స్ గా చెప్పేసేయాలి. సింపుల్ సెంటెన్స్, ఐ హేట్ యు లేదా ఐ లవ్ యు, లేదంటే ఐ లుక్, ఐ లుక్ ఇట్ లేదా దే లుక్ ఇట్ ఇలా గాని, టేస్ట్, ఐ టేస్ట్ ఇట్ లేదా ఐ టేస్టెడ్ ఇలా గాని చెప్పాలి. లేదంటే ఐఆమ్ టేస్టింగ్ గాని, ఐఆమ్ రికగ్నైజింగ్ గాని ఇలా చెప్పకూడదు. ఎస్ ఐ రికగ్నైజ్, ఐ రికగ్నైజ్ నేను గుర్తిస్తాను. ఎందుకంటే ఇవన్నీ ఎందుకు చెప్పకూడదు అంటే ఇవన్నీ మన యొక్క ఫీలింగ్స్ కానీ, మన యొక్క ఎమోషన్స్ కానీ, మన సెన్స్ ఆర్గాన్స్ తో చేసేటటువంటి పనులు అనమాట. వీటిని మనము కళ్ళతోటి చూపించలేము, ఫిజికల్ గా చూపించలేము. ఎప్పుడైతే ఈ ఫిజికల్ గా చూపించలేని ఉంటాయో వాటిని ఏం చేయాలంటే సింపుల్ సెంటెన్స్ లో చెప్పేయాలి. ఇప్పుడు ప్రస్తుతం జస్ట్ సింపుల్ గా చెప్పేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ డిపెండ్, ఐ డిపెండ్ ఆన్ మై పేరెంట్స్, ఐ డిపెండ్ ఆన్ మై పేరెంట్స్ అంతేగాని ఐఆమ్ డిపెండింగ్ ఆన్ మై పేరెంట్స్ అనేది చెప్పకూడదు. అంటే ఇవి కూడా ఇంగ్ ఫామ్ లో చెప్పొచ్చు, అంటే కంటిన్యూ టెన్స్ లో చెప్పొచ్చు. కాకపోతే మీనింగ్ అనేది కంప్లీట్ గా డిఫరెంట్ అయిపోతుంది. సో సింపుల్ గా టీచర్ అంటది, ప్లీజ్ లుక్ ఎట్, లుక్ ఎట్ ద బోర్డ్ అంటది, లేదా ప్లీజ్ యు ఆర్ లుకింగ్ ద బోర్డ్ అని గాని ఇలా అన్నది. ఎందుకు అన్నదంటే అది సింపుల్ సెంటెన్స్. ఒకవేళ లుకింగ్ అనే మీనింగ్ వచ్చిందనుకో డిఫరెంట్, ఆ మీనింగ్ వేరే అయిపోతుంది. సో టుడే ఐఆమ్ లుకింగ్ ఫర్ డాక్టర్ అన్నాం అనుకో, టుడే ఐఆమ్ లుకింగ్ ఫర్ డాక్టర్ అంటే దాని అర్థం ఏంటంటే డాక్టర్ ని కలవబోతున్నాను ట్రీట్మెంట్ కోసం, అలాంటి మొత్తం కంప్లీట్ గా మీనింగ్ మారిపోతుంది. జస్ట్ లుక్ అట్ నేమో చూడడం అనమాట. సో ఇది, సో ఇక్కడ ఉన్నటువంటి సీ చూడడం, స్మెల్ వాసన, ఎప్పుడైనా చూసారా ఐఆమ్ స్మెల్లింగ్ అని ఎవరన్నా అంటారా? ఐఆమ్ స్మెల్లింగ్, విఆర్ స్మెల్లింగ్ ఇలా అన్నారు అనమాట. కాకపోతే కొన్నిసార్లు అనొచ్చు, నీకు ఫ్లవర్స్ ఇచ్చారు, నువ్వు ఏం చేస్తావు వాసనలు చూడడంలో నువ్వు ఎక్స్పర్ట్ అనమాట. అంటే నేను కొంతమంది వాసనలు చూడడానికి కూడా ఉంటారు. సో అప్పుడు కొన్ని సింపుల్ గా చెప్పాలంటే పెద్ద పెద్ద రెస్టారెంట్ లో కొంతమంది పని ఏంటంటే సింపుల్ గా అక్కడ ఉన్నటువంటి కాఫీ గానీ టీ గానీ వాటిని జస్ట్ స్మెల్ చూడడానికి వాళ్ళకి పని పెట్టుకుంటారు. అప్పుడు ఏం చెప్పొచ్చు, ఏం చేస్తున్నావు నువ్వు అంటే ఐఆమ్ స్మెల్లింగ్, ఐఆమ్ స్మెల్లింగ్ అంటే అక్కడ పని యొక్క ఉద్దేశం వేరు కానీ జనరల్ సెన్స్ లో ఐఆమ్ స్మెల్లింగ్ అని అనకూడదు, జస్ట్ ఐ స్మెల్ అనాలి. నెక్స్ట్ వన్ నోటీస్, నోటీస్ కూడా చెప్పాలి, ఐ నోటీస్ ఇట్ లేదా ఐ నోటీస్డ్ ఇట్ అని చెప్పాలి, కానీ ఐఆమ్ నోటీసింగ్ అని చెప్పకూడదు. లవ్ అయినా అంతే, హేట్ అయినా అంతే, లుక్ అయినా అంతే, టేస్ట్ అయినా అంతే, రికగ్నైజ్ అయినా అంతే, రిమెంబర్, ఐఆమ్ రిమెంబరింగ్ అని ఎవరు అన్నారు? ఐ రిమెంబర్ ఇట్. నెక్స్ట్ వన్ ఫర్గెట్, బిలీవ్, ఐఆమ్ బిలీవింగ్ అంటారా? జస్ట్ ఐ బిలీవ్ ఇన్ యూ. నెక్స్ట్ వన్ ట్రస్ట్, ఐఆమ్ ట్రస్టింగ్ యూ అని ఎప్పుడు కూడా అన్నారు, జస్ట్ ఐ ట్రస్ట్ యూ అంటారు. నెక్స్ట్ వన్ నో, నోయింగ్ అని అన్నారా? ఇప్పుడు మనకు మీ ఫ్రెండ్స్ తెలుసు, యూ యు ఆర్ నోయింగ్ మీ అంటారా? అనం, జస్ట్ యు నో, యు నోన్ మీ, యు నోన్ మీ. నెక్స్ట్ వన్ కంటైన్, కంటైన్ అంటే కలిగి ఉండడము, ఎప్పుడన్నా ఇట్ కంటైనింగ్ అంటమా, జస్ట్ ఇట్ కంటైన్స్ అంటమా, కంటైన్స్ అంటాము. డిపెండ్ కూడా అంతే అనమాట. ఇవి ఒకవేళ పని కొనసాగుతున్నప్పుడు వాడాలంటే డిఫరెంట్ మీనింగ్ వస్తుంది. జనరల్ గా అయితే 90% సింపుల్ సెంటెన్స్ లోనే చెప్పాలి. ఇది ఫ్రెండ్స్ ఈ రోజు క్లాస్ వచ్చేసి ఆమ్ ఈజ్ ఆర్, ఆమ్ ఈజ్ ఆర్ అంటే ఇప్పుడు జరుగుతూ ఉన్నటువంటి పనుల గురించి తెలిపేవన్నమాట, ప్రస్తుతం చేస్తూ ఉన్నటువంటి. రేపు ఇంకో క్లాస్ ఏదుంటుందంటే వర్స్ వర్ చెప్పుకుంటాం, వర్స్వర్ అనే క్లాస్ చెప్పుకుంటాం, వర్స్ వర్స్వర్ అనే క్లాస్ చెప్పుకుంటాం ఫ్రెండ్స్.
ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ వాచ్ అండ్ షేర్ మై వీడియోస్. మై ఫ్రెండ్స్ కానీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ ఎవరికి అవసరం ఉన్నా షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.